డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ నమస్తే నేను ఈ వి సత్యనారాయణ ఇప్పుడు మనం ఏవైతే స్కీమ్స్ డిస్కస్ చేస్తున్నామో ఇప్పుడు కెనరా బ్యాంక్లో ఏదైతే కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ఇవి రైతులకి విలేజెస్లో ఏవైతుందో వాళ్ళకి కెనరా బ్యాంక్ ఎక్కడైతే ఉంటుందో వాళ్ళు వెళ్ళి కనుక్కోవచ్చు చేయవచ్చు ఇప్పుడు నేను దాని యొక్క వివరాలు విషయాలు చెప్తాను ఈ కిసాన్ క్రెడిట్ కార్డు పేర్లోనే ఉంది క్రెడిట్ అప్పు కార్డు ఒక కార్డు రైతులకి ఇచ్చేది ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఇది ఎవరైతే సింగిల్ విండో ద్వారా దీన్ని ఇవ్వటం జరుగుతుంది ఇది రైతులకి ఇస్తారు ఈ రైతులు ఎవరైతే దున్నటానికి కానీ అంటే వాళ్ళ అవసరాలకి ఏవైతే అవసరాలు ఏంటిది రైతులకు ఏమేమి ఉంటాయంటే దున్నటానికి పంటలు ఏదైతే క్రాప్స్ మనం ఏదైతే నాట్లు పెట్టడం అని కలుపు కలువు తీయటానికి మందులకు దున్నటానికి అంటే వీటికి రెండోది కోతలకి అంత అయిపోయినాక రైతులకు కోతలు ఉంటాయి అంటే దున్నాలన్నా మందులు వేయాలన్నా నాట్లు పెట్టాలన్నా పైసలు కావాలి మళ్ళీ అయిపోయిన తర్వాత కోతలకి పైసలు కావాలి తర్వాత మార్కెటింగ్ లోను మళ్ళీ దాన్ని మార్కెటింగ్ చేసేంత వరకు పైసలు అవసరం పడతాయి తర్వాత వీటితోటి యూసేజ్ అనమాట అంటే కన్జంప్షన్ ఏదైతే ఉందో ఆయన ఇంటి ఖర్చులకి కోసం ఇవన్నీ కూడా ఈ క్రెడిట్ కార్డు ఏదైతే కిసాన్ క్రెడిట్ కార్డు ఉందో ఇది ఉపయోగపడుతుంది ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ఏదైతే ఉందో వర్కింగ్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఎంత ఎలా ఇస్తారు ఇస్తారనేది నేను చెప్తాను ఇది ఎవరైతే అగ్రికల్చర్గా ఉన్న వాళ్ళకి వాళ్ళ కోసానికి వాళ్ళ ఇంటి ఖర్చులు అనుకోండి వ్యవసాయ ఖర్చులు అనుకోండి కోతల ఖర్చులు అనుకోండి ఏదైతే పొలానికి సంబంధించిన ఖర్చులకి ఏదైతే రైతుకి అవసరమయ్యే ఖర్చులన్నీ కూడా ఈ క్రెడిట్ కార్డులో ఇవ్వటం జరుగుతుంది ఎవరికి ఇస్తారు చూద్దాం ఇది ఎవరైనా ఎనీ రైతులు ఫార్మర్స్ అంటాం వాళ్ళు ఇండివిజువల్స్ కావచ్చు జాయింట్ కావచ్చు వాళ్ళు ఓనర్ కావచ్చు వాళ్ళు కౌలుదారులు కావచ్చు తర్వాత అంటే కౌలుదారులు అంటాం అంటే సొంత పొలం లేకుంటే వేరే చేయటం కౌలు ద్వారా కౌలు తీసుకొని వీటికి ఎస్ఎస్జి ఎస్హెచ్జీ అంటే లయబిలిటీ అనమాట ఏదైతే గ్రూప్స్ ఉన్నాయో ఫార్మర్స్ ఏవైతే ఉన్నాయో టెనెంట్ ఫార్మర్స్ అంటారు కౌలుదారులని తర్వాత వాళ్ళందరికీ ఏవైతే ఉన్నాయో ఇది ఉపయోగపడుతుంది అంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ అనమాట ఎవరికి ఇస్తారు అనేదానికి అది ఇక తర్వాత ఇది మార్జిన్ ఉంటుంది ఎలా మార్జిన్ ఏముంటుందో చూద్దాం సపరేట్ మార్జిన్ అంటూ ఏముండదు తర్వాత లక్ష అరవై వేల వరకు లోన్ ఇస్తారు దీనికి లోన్ ఏదైతే ఉందో క్రాప్ కోసం లక్ష అరవై వేలు దాటితే మాత్రం ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ పర్సెంట్ టర్మ్ లోన్ ఉంటుంది క్రాప్ ప్రొడక్షన్ కోసం ఇది మార్జిన్ అనమాట అంటే ఏంటి లక్ష అరవై వేల వరకు మార్జిన్ అక్కర్లే లక్ష అరవై వేలు కనుక దాటితే ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మార్జిన్ పే చేయాలి ఇది వన్ పాయింట్ సిక్స్ ఒకటి ఒకటి లక్ష అరవై వేలు దాటితే దీనికి సెప్యూ సెక్యూరిటీ ఏదైతే ఉందో మన పంటని ఇవ్వాల్సి ఉంటుంది అంటే వాళ్ళ ఫైనాన్స్గా తర్వాత ఎక్కడెక్కడ ఇస్తారు ఏవిస్తారు ఈ క్రాప్ ఏదైతే ఉందో మార్ట్గేజ్ వాళ్ళ ప్రాపర్టీస్ని మనం మాటగేజ్ పెట్టాల్సి ఉంటుంది మాన్యువల్గా ఈ ఫార్మ్స్ ఫిలప్ చేసి వాళ్ళు కెనరా బ్యాంక్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మళ్ళీ లోన్ అంటే రెండున్నర లక్షల పైన వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళు ఫైనాన్స్ ద్వారా అనమాట ఇదేంటి మార్ట్గేజ్ మార్ట్గేజ్ అంటే మన ల్యాండ్ని వాళ్ళకి తనఖా పెట్టడం అనేట్టు ఇప్పుడు మళ్ళీ పంట వచ్చేసినాక మనం ఇచ్చేస్తే వాళ్ళు ఆ ల్యాండ్ రికార్డ్స్ని చెక్ చేసుకొని వాళ్ళు మన ఎలిజిబిలిటీని ప్రకారం చేస్తారు అయితే రీపేమెంట్ వచ్చి మనకి ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుంది యాన్వల్ ఏదైతే గ్రోత్ ఉంటుందో ఆ లిమిట్ ప్రకారంగా మనం ఫైవ్ ఇయర్స్ వరకు మనం పేమెంట్ చేయొచ్చు మళ్ళీ ఈ పేమెంట్ కూడా ఇయర్లీ ఉంటుంది హాఫ్ ఇయర్లీ ఉంటుంది మ్యాక్సిమం ఫైవ్ ఇయర్స్ టైం పీరియడ్ హాఫ్ ఇయర్లీ ఇయర్లీ పేమెంటు టర్మ్ అనమాట అంటే మనం ఆరు నెలలకు ఒకసారి పే చేయొచ్చు సంవత్సరానికి ఒకసారి ఇయర్లీ హాఫ్ ఇయర్లీ ఇన్స్టాల్మెంట్ ద్వారా తర్వాత ఇప్పుడు ఏదైతే లోన్ ఉందో ఈ క్రాప్ మెయింటెనెన్స్ కనుకోండి పంట కోతలు అనుకోండి తర్వాత ఇంటి ఖర్చులు కనుకోండి తర్వాత ఈ ట్రాక్టర్లు అటువంటి ఏవైతే రిపేర్లు వస్తాయి వాటికి వాటికి మళ్ళీ తర్వాత క్రాప్ ఇన్సూరెన్స్లు ఉంటాయి తర్వాత యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్లు హెల్త్ ఇన్సూరెన్సులు అవన్నీ కూడా మీకు దీంతో పాటు వర్తిస్తాయి అన్నమాట అయితే ఇవన్నీ కూడా ఏవైతే డిస్టిక్ లెవెల్ కమిటీ వాళ్ళు మీకు అడ్వైజ్ చేస్తారు అంటే మీ దగ్గర ఏదైతే కెనరా బ్యాంక్ ఉంటుందో డిస్టిక్ లెవెల్ కమి బ్యాంక్ వెళ్ళాల్సి ఉంటుంది అక్కడ మీకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అయిన తర్వాత పోస్ట్ హార్వెస్ట్ వచ్చేటప్పటికి టెన్ పర్సెంట్ లిమిట్ ఉంటుంది రిపేర్స్ వచ్చేటప్పటికి ట్వంటీ లిమిట్ ఉంటుంది ఇది సింపుల్గా మనము తర్వాత ఇవి ఫీచర్స్ అనమాట అంటే మనం ఏదైతే ఈ కిసాన్ క్రెడిట్ కార్డు తీసుకోదలుచుకున్నారో వాళ్ళు డిస్టిక్ లెవెల్ బ్రాంచ్కి వెళ్తే మీకు సరైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే కెనరా బ్యాంక్ ఎక్కడైతే ఉంటుందో బ్రాంచ్ నుంచి మీరు అప్రూవల్ కానీ బ్రాంచ్ నుంచి కానీ వెళ్ళి ఎవరైతే డిస్టిక్ బ్రాంచ్ ఉంటుందో అక్కడ మీరు డాక్యుమెంట్స్ కానీ మీ పొలం యొక్క పాస్ పుస్తకాలు కానీ అవన్నీ మీ దగ్గర ఏవైతే ప్రూఫ్లు ఉంటాయో అంటే ఆధారు పాను ల్యాండ్ డాక్యుమెంట్స్ కానీ లేకపోతే పాస్ పుస్తకం అవి తీసుకెళ్ళి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాన్ని బట్టి మీరు ఎంత తీసుకోవాలి ఏం తీసుకోవాలి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ అనమాట ఏది రైతులకి విలేజెస్లో ఎవరికైతే ల్యాండ్ పొలాలు ఉంటాయో వాళ్ళకి ఉపయోగపడుతుంది అప్పు అనమాట క్రెడిట్ కార్డు అంటే సింపుల్గా అప్పు కాకపోతే టైం ఫ్రేమ్ ఉంటుంది పీరియడ్ ఉంటుంది మనకి వడ్డీ తక్కువతోటి మీకు సెక్యూరిటీ మాదిరి అంటే బ్యాంక్ నుంచి ఉన్నప్పుడు ఏంటంటే ప్రాబ్లం అంతగా ఉండదు బయట ఫైనాన్స్ తీసుకుంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇదంతా మీకు ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే సుమంటీ బ్రెష్ ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్తే నేను గివి సత్యాయణ ఇప్పుడు మనము కెనరా బ్యాంక్లో ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో విలేజెస్లో ఏవైతే ఎవరికైతే రైతులకు ఉపయోగపడతాయో అలాంటి ఒక్కొక్క స్కీమ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ వీడియోలో కృషి మిత్ర కృషి మిత్ర కార్డు అదేంటిదో చూద్దాం ఇది ఎవరికి ఇస్తారు అంటే ఎవరైతే రికార్డులు లేనటువంటి అంటే భూమి ఉంటుంది ల్యాండ్ ఉంటుంది కానీ రికార్డ్స్ వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉండదు వాళ్ళకి లేదు కౌలు రైతులు ఉంటారు రైతులే కానీ కౌలు రైతులు ఉంటారు అంటే వాళ్ళకి ల్యాండ్ ఉండదు వేరే వాళ్ళవి చేస్తూ ఉంటారు వాళ్ళని కౌలు రైతులు అంటారు వాళ్ళ కోసం ఏర్పడ్డటువంటిది ఇది క్రెడిట్ కార్డు పథకం ఈ క్రెడిట్ కార్డు పథకం ఏదైతే ఉందో ఇది ఫైనాన్స్ కోసం ఉపయోగపడుతుంది ఇది ఎలా అంటే పంటలు సాగు చేయడం కోసం పంట తర్వాత గృహానికి ఇంటి ఖర్చుల కోసం తర్వాత ఈ రిపేర్లు ఏదైతే ఉన్నాయో ఆస్తులు వ్యవసాయ సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటికి మళ్ళీ తర్వాత పంట బీమా ఉంటుంది ఏది ఇన్సూరెన్సు ఇది ఏంటిదంటే ఇది ఓన్లీ షేర్ మన ఓరల్ అంటే కౌలు రైతులందరికీ కూడా ఇది అప్లికబుల్ ఉంటుంది ఒకవేళ కావాలనుకుంటే వాళ్ళు కౌలు రైతులు తీసుకోవడానికి వాళ్ళు ఏంటిది భూ యజమాని అంటే ల్యాండ్ ఓనర్ ఉంటాడు పొలం యొక్క యజమాని ఆయనతోటి ఒక ఒప్పందం అవుతుంది ఈ ఒప్పందంతో ఈతను ఏం చేస్తాడు కౌలు తీసుకొని చేస్తుంటాడు అయితే ఈ కౌలు చేస్తున్నా కూడా సరైన భూమి రికార్డులు ఉండవు కానీ కౌలు చేస్తుంటాడు ఓనర్ ఉంటాడు రైతులు కానీ వీళ్ళకి ఏమైతుంది అగ్రిమెంట్లు కానీ ల్యాండ్ రికార్డ్స్ కానీ ఉండవు అంటే ఇది చిన్న చిన్న భూములు ఉంటాయి అర ఎకరం రెండు ఎకరాలు అటువంటి కొన్ని సరైన రికార్డ్స్ ఉండవు వాళ్ళకి ఇది ఆ పరిధిలోకి వస్తాయి అనమాట ఈ లోన్ ఏదైతే ఉందో వాళ్ళ పరిధిలోకి వస్తాయి అయితే వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ చిన్న చిన్న కౌలు రైతులు వాళ్ళు ఇంకొక భూములు కూడా చేస్తుంటారు అంటే వాళ్ళకి సరిపోను కోసానికి వాళ్ళు రైతులు మాదిరే ఉంటారు కానీ కౌలు రైతులు అంటారు వాళ్ళని అంటే వాళ్ళ వ్యవసాయ రుణ పథకాల పరిధిలోకి రానటువంటి వాళ్ళు అంటే వాళ్ళకి ల్యాండ్ ఉండదు కాబట్టి వాళ్ళు వ్యవసాయ రుణ పథకాల్లోనికి రారు వాళ్ళు అటువంటి వాళ్ళకి ఈ రైతులు ఎవరైతే కౌలు రైతులు వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇది వర్తిస్తుంది ఇది రై ఇతర ఏదైతే ఉండో వాళ్ళు డిఫాల్టర్లు ఉండకూడదు అంటే ఏదైతే ఎక్కడైతే వేరే లోన్లు కానీ ఏదైనా ఉంటే ఇర్రెగ్యులర్ కానీ డిఫాల్ట్గా ఉండకూడదు అనేట్టు తర్వాత ఒక ఫ్యామిలీ నుంచి ఒక రైతు ఫ్యామిలీ నుంచి ఒకళ్ళకే ఇది లోను ఇవ్వటం జరుగుతుంది ఇది గరిష్టంగా యాభై వేలు అనమాట ఇది మెయిన్ దీంట్లో ఏదైతే ఈ స్కీమ్ ఉందో మార్జిన్ కట్టక్కర్లేదు యాభై వేల వరకు ఇస్తారు అయితే ఈ పంటలు ఏదైతే ఉందో దాన్ని హైపోతికేషన్ పెట్టాలి రేపు కౌలు వచ్చిన తర్వాత ఈ కౌలు రైతు ఏదైతే తీసుకుంటుందో యాభై వేలకి ఆ పంటని వాళ్ళు పెట్టాలన్నమాట ఆ పంటని ఏదైతే హైపోతికేషన్ కింద పెడతారో ఈ పేమెంట్ ఏదైతే ఉందో దాన్ని వన్ ఇయర్ వరకు వీళ్ళు పేమెంట్ చేయొచ్చు ఇది అనమాట దీన్ని ఏమంటారు అంటే మనము కృషి మిత్ర కార్డు కృషి మిత్ర కార్డు అంటే యాభై వేలు మ్యాక్సిమం కౌలు రైతులకి ఇస్తారు పంట వచ్చిన తర్వాత వీళ్ళు ఇవ్వచ్చు వన్ ఇయర్ వరకు ఉంటుంది ఫ్యామిలీలో ఒక మెంబర్కి ఇస్తారు వీళ్ళు కౌలు రైతులకి ల్యాండ్ రికార్డ్స్ లేని వాళ్ళకి కూడా ఇది ఇవ్వటం జరుగుతుంది అంటే చిన్న చిన్న భూములు ఉన్నవాళ్ళు అంటే ఆరు ఎకరం ఎకరం అట్లా ఉండి సరిగ్గా రికార్డ్స్ అవైలబుల్ లేని వాళ్ళకి ఇది ఇవ్వటం జరుగుతుంది వాళ్ళు వేరే ఎక్కడ లోన్ తీసుకోకుండా తీసుకున్నా కానీ డిఫాల్ట్ కాకూడదు అంటే పేమెంట్లో డిఫాల్ట్ అంటే ఇవ్వకుండా ఉండటం కానీ ఏదైనా జరగటం కానీ అటువంటి లేని వాళ్ళకి క్లీన్ చిట్ ఉన్న వాళ్ళకి క్లియర్గా ఉన్న వాళ్ళకి ఏమి ప్రాబ్లమ్స్ లేవు అనుకో అంటే ఎటువంటి లోన్స్ కానీ ఏమి వేరే లోన్లు ఏమి లేని వాళ్ళకే ఇది ఎలిజిబిలిటీ ఉంటుంది యాభై వేల రూపాయలు ఇది సింపుల్గా కృషి మిత్ర కార్డ్ అనమాట ఈ వీడియోలో ఇలా మనకి ఒక్కొక్క స్కీము ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎపిసోడ్లో మీకు చెప్పడం జరుగుతుంది ఇది సింపుల్గా సుమన్ టీవీ ప్రేక్షకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి